హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మనాడి మిటీ లాక్స్కి. ఇవాళ కథ ఏంటంటే ఆడదాని మనసు. కథ మంచి కథ, స్కిప్ చేయకుండా వినండి ఎంత బాగుంటుందని. విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, పదండి కథలోకి వెళ్దామా. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుంటూ ఉండగానే అన్నపూర్ణ శుభవార్త నా చెవిని వేసింది. నిజంగానా అన్నాను సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూను. అవును, ఆవిడ ఈ ఊరు బంధువులు పెళ్ళికి వచ్చారట. మీరు వచ్చిన వెంటనే ఒక్కసారి అక్కడికి రమ్మన్నారు అంటూ కళ్యాణ మండపం అడ్రస్ చెప్పింది పూర్ణ. నేను బట్టలు మార్చుకుని వెంటనే చెప్పులు వేసుకుని బయలుదేరిపోయాను. పగలంతా ఆఫీసులో అలిసిపోయి వచ్చారు. కాస్త వేడివేడి టిఫిన్ తిని కాఫీ తాగి వెళ్ళండి అంది అన్నపూర్ణ. ఎలాగూ కళ్యాణ మండపాన్ని కదా వెళ్తున్నాను, అక్కడ తినేస్తానులే. అంతటి వర్ధమాన చేతులు మన ఇంటికి వచ్చి నన్ను గుర్తు మన ఊరు వచ్చి నన్ను గుర్తు పెట్టుకొని ఫోన్ చేసిందంటే ఎంతటి అదృష్టం. నేను చెప్పనా, ఆవిడ చాలా విశాల హృదయం గల రచయిత్రి అని అన్నాను బయటికి నడవబోతూ. అన్నపూర్ణ నా చేయి పట్టుకొని ఆపింది. ప్లీజ్ కనీసం 2 ఇడ్లీలు తిని వెళ్ళండి, వేడివేడిగా ఉన్నాయి. మీరన్నంత గొప్పతనం ఆవిడ మాటలో నాకైతే కనిపించట్లేదు అంది అన్నపూర్ణ. ఎందుకు దూర్చిట్లిస్తూ అడిగాను. ఫోన్ చేసి హలో అన్నంతనే మీ వారు ఉన్నారా అని అడిగింది. లేరు, ఇంకా రాలేదన్నాను. వచ్చాక నేను ఈ ఊరు పెళ్ళికి వచ్చానని చెప్పండి అంది. వచ్చి నన్ను కలవమని చెప్పండి అంది ఆవిడ. నేను ఇంకా ఆవిడ కథల గురించి నా అభిప్రాయం చెప్పబోతే మీ అభిప్రాయం హాయిగా కార్డు మీద రాసి పంపండి. నా అడ్రస్ మీ వారికి తెలుసు. ఇప్పటికే 2 రూపాయలు వదిలే అని అనేసి ఫోన్ పెట్టేసింది. అందుకని పెళ్ళి హెడావిడి కదా, అందుకని అలా చేసిందేమోలేని పాజిటివ్గా ఆలోచించవచ్చు కదా. అంతటి సీనియర్ రచయిత్రి నన్ను గుర్తుపెట్టుకుని ఫోన్ చేస్తే వెళ్ళొద్దనడం ఏం బాగాలేదు. మీ ఆడవాళ్ళకి పేరు తెచ్చుకుంటున్న మరో ఆడదాన్ని చూస్తూ ఉంటే అసూయ, కుళ్ళు అన్నాను చిరాగ్గా మొహం పెట్టి. ప్రతీదీ పాజిటివ్గా ఆలోచించబట్టే జీవితం ఎన్ని బొప్పులు కడుతున్నాయో తెలియడం లేదు. మీరు ఎన్నైనా చెప్పండి. ఆవిడ మీ వంటి మంచి రచయిత్రి కావచ్చు, కానీ పక్కా కమర్షియల్. పైగా ఆవిడ రాసిన 12 కథలు అని మొన్న కథాపరిచయంలో చెప్పుకుంది. మీవి 6 కథలు పబ్లిష్ అయ్యాయి. అంత మాత్రానికి ఆవిడ సీనియర్ అయిపోతుందా? తను చేసిన టిఫిన్ నేను తినలేదు అన్న ఉక్రోషం పూర్ణ మాటల్లో నాకు ప్రతిధ్వనించింది. మీతో విదండవాద నాకు అనవసరం, నాకు మంచి చెడులు తెలుసు కదా. ఆవిడ తత్వం ఏమిటో చూస్తాను, తేడాగా అనిపిస్తే వెంటనే వచ్చేస్తాను అన్నట్టు మర్చిపోయాను. నా అంటూ నా రూమ్లోని ర్యాక్లోంచి 5 పుస్తకాలు తీసుకొని బయలుదేరిపోయాను. అవెక్కడికి అంది పూర్ణ నా వెనకగా వచ్చి. ఆవిడ ఈ పుస్తకాలు చదవలేదట పాపం, మొన్న ఫోన్ చేసినప్పుడు అడిగింది. నేను ఎలాగూ చదివేశాను కదా, చదివాక ఇస్తుందిలే అన్నాను. పూర్ణ విసురుగా వాటిని లాక్కుంది. చూడండి, కావలిస్తే మీరు వెళ్ళండి, మీకు బహుమతి వీరో తెలియకపోవచ్చు. నాకు తెలుసు, వెళ్ళండి. పాపం ఆవిడ మీకోసం కళ్యాణ మండపం దగ్గర వేచి ఉంటుంది అంది. రాబోయే నవ్వును బలవంతంగా ఆపుకుంటున్నాను. పూర్ణ అనుమతి ఇచ్చినందుకు సంతోషిస్తూ సైకిల్ని ముందుకు ఉరికించాను. కళ్యాణ మండపంలోకి వచ్చి ఆమె గురించి అడిగాను. 5 నిమిషాల్లో వస్తానని ఆమె కబురు పంపింది. పెళ్లి ముహూర్తం అర్ధరాత్రి దాటాక అని ఫ్లెక్సీలో చూశాను. అయితే భోజనాల ఏర్పాట్లు జరుగుతున్నట్లున్నాయి. ఒకవైపు నుంచి వస్తున్న కమ్మని వాసనలు వస్తున్నాయి. అప్రయత్నంగా నా చేయి పొట్టం తడిగింది. సరిగ్గా ఆమె అప్పుడే వచ్చింది. వెనకాల 10 మంది ఆడవాళ్లతో. ఆమె అంటే నాకంటే పెద్ద ఆవిడే, కనీసం 10 ఏళ్ళైనా నాకన్నా పెద్దదే ఉంటుంది. కానీ ప్రస్తుతం నేను ఆవిడకన్నా 10 ఏళ్ళు పెద్దగా కనిపిస్తున్నాను అనిపించింది ఆమె అలంకరణ ముందు. ఆమె వెనకాలే వచ్చిన వారందరికీ నన్ను పరిచయం చేసింది. ఈ ఊర్లో కథా రచయిత అంటే ఈయన ఒకరి పేరు వినిపిస్తూ ఉంటుంది. ఎందుకో ఆ పరిచయం నాకు వెటకారంగా అనిపించింది. అంటే ఒక్కడు హీరో మహేష్ బాబు అన్నమాట. వెనకాలన్న ఒక ఆవిడ అంది కిసుక్కున నవ్వి. మీ మొహం, ఆయన పేరు అర్జున్ తెలుసా అంది రచయిత. వావ్, అయితే నిజంగానే మహేష్ బాబే అంది మరో ఆవిడ. ఏమిటి సార్, మీ సాటి రచయిత్రి మీ ఊరొచ్చి మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఫోన్ చేస్తే మీరు జ్ఞాపకంగా ఏ బహుమతి గారు తీసుకురాకుండా ఉత్త చేతులతో వచ్చారా అంది మొదట ఆవిడ. చా, నోరుము ఇవే, నన్ను చూడడానికి కంగారులో వచ్చేసుంటారు అన్నట్లు ఆయన నాకు ఎలా పరిచయం అయ్యారో మీకు చెప్పలేదు కదా. విజయవాడలో ఓ సాహితీ సంస్థ కథల పోటీలో నిర్వహిస్తే
నాకు ద్వితీయ బహుమతి వచ్చింది, ఆయనకు ప్రథమ బహుమతి వచ్చింది. ఆ ఫంక్షన్కి ఆయన ఎందుకో రాలేకపోయారు. నేను దాన్ని ఆయనకు బదులుగా స్టేజ్ మీద అందుకొని ఫోటో తీయించుకొని కొరియర్లో భద్రంగా ఆయనకి పంపాను. అప్పటి నుండి ఆయన అందరిలాగే ఆయన కూడాను నా అభిమాని అయిపోయారు. నా కథ పడిన వెంటనే పత్రిక కొని చదివి మొదటిసారి అభివందనతోను ఫోన్ ద్వారా తెలియజేశారు. ప్రతిసారి మొదట ఆయనే తెలియజేస్తారు. అలా జరిగింది మా పరిచయం. మీరంతా పదండే నేను వచ్చేస్తున్నానని వారందరినీ పంపేసి భోజనాల ఏర్పాట్లన్నీ నాకు అప్పగించారు. వాటి మధ్యలోనే వదిలేసి వచ్చాను. అన్నట్లు అర్జున్ గారు, నాకు ఈ ఊరు అంతగా తెలియదు, మీకు అభ్యంతరం లేకపోతే 300 రూపాయలు ఖరీదులో ఏదైనా గిఫ్ట్ మీకు నచ్చింది తెచ్చిపెట్టగలరా అని అడిగింది. అలాగే తప్పకుండాను. సారీ పాపం, మీరు నాతో మాట్లాడని వస్తే మీకు పని అప్పగిస్తున్నాను. ఏమనుకోరుగా, సరే కానీ మీ దగ్గర 500 రూపాయలు నోటు చిల్లరుందా అని అడిగింది. పర్వాలేదు, నేను తెచ్చాక ఇద్దరు కానీ మేడం అనేసి ఆమె సమాధానం కోసం చూడకుండా బయటకు వచ్చేసాను. ప్రజెంటేషన్ కొని అందంగా తయారు చేయించి మళ్ళీ కళ్యాణ మండపానికి వచ్చాను. ఇందాక రచయిత్రి వెనక వచ్చిన ఇద్దరు నన్ను చూస్తూనే దాన్ని అందుకొని, థ్యాంక్స్ అండి, మీరు మా ఆంటీకి రాసిన కథలన్నీ చదివారా అంది. చదివాను, చదివిన వెంటనే ఫోన్ చేసి నా అభిప్రాయం చెప్తాను. ఆవిడ నాకు ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. ఆవిడ ఎప్పుడూ తనకు తానుగా ఫోన్ చేయలేదనుకోండి. నేను అంత పెద్ద రచయితని కాదుగా, నేను చేసినప్పుడు మాత్రమే గంటలు మాట్లాడతారు. తన అనుభవాలు అభిప్రాయాలు అలా చెప్తూనే ఉంటారు. మేడం ఏరి అని అడిగాను. మగపెళ్ళి వారు భోజనాలు చేస్తున్నారు, వారు కావాల్సినవి దగ్గరుండి చూస్తున్నారు. దీని ఖరీదు ఎంత? సరిగ్గా 300 రూపాయలు. ఆమెను ఒక్కసారి పిలిస్తే నేను చెప్పేసి వెళ్తానన్నాను. సారీ అండి, తను చాలా బిజీగా ఉంది. మీరు ఎలాగో ఫోన్లో మాట్లాడతారుగా. మీరు ఏమీ అనుకోకపోతే మేము లోపలికి వెళ్తాము, పెళ్లి కూతుర్ని అలంకరించాలండి ఒక ఆవిడ. అలాగే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి అని వెనుదిరిగాను. పాపం, భోజనం చేసి వెళ్ళమనవే అంటోంది పక్క ఆవిడ. అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏమీ కాదట, ఆంటీ చెప్పింది. పద పద, మొదట ఆవిడ నొక్కి నెమ్మదిగాను మాట్లాడి నొక్కి నెమ్మదిగా మాట్లాడినా నాకు వినబడ్డాయి. పాపం నిజంగా పనిలో ఉండి ఉంటుందో అనుకొని ఇంటి దారిని పట్టాను. పూర్ణ అన్న మాటలు మన్నం చేసుకుంటూ ఈ మధ్య మళ్ళీ నావి 2 కథలు ప్రచురణపడ్డాయి. ఆవిడవి 2 కథలు వచ్చాయి. పెళ్లికి వచ్చి వెళ్ళాక ఆవిడ మళ్ళీ ఫోన్ చేయనేలేదు. కథలు చదివి నేనే ఆమెకు ఫోన్ చేశాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒకటే సమాధానం, తర్వాత ఫోన్ చేయండి అని. చాలాసార్లు గమనించిన మీదట అన్నపూర్ణ విసుక్కుంది. ఆవిడకు మీతో మాట్లాడడం ఇష్టం లేనట్టుంది, ఎందుకు అంతగా తాపత్రయపడతారు? మళ్ళీ ఫోన్ బిల్లు ఎక్కువైపోతే మాత్రం నన్ను కేకలేస్తారు. నాకు నిజంగా నిజమే అనిపించింది. అయినా చివరిసారిగా ప్రయత్నం చేద్దామని ఫోన్ చేశాను. ఒకసారి ఆవిడ ఫోన్ ఎత్తింది. ఏంటి మేడం, ఈ మధ్య ఎన్నిసార్లు ఫోన్ చేశాను తెలుసా అన్నా నవ్వుతూ. ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఊహించిన ప్రశ్నకు హతాశనయ్యాను. చెప్పండి, నేను చేయమన్నానా? అయినా మీతో మాట్లాడే ప్రశ్న ఏమీ లేదు, ఒకసారి మీ శ్రీమతికి ఫోన్ చేస్తారా? నేను ఇంకా ఆ శాస్త్రీ పూర్తిగా తెలియదు, మిమ్మల్ని మాట్లాడకుండా మౌనంగా ఉంటే బిల్లు పెరిగిపోయేది మీకే అంది తాపీగాను. నేను పూర్ణని పిలిచి ఫోన్ తన చేతికి ఇచ్చాను. ఆవిడ నీతో మాట్లాడుతుందట, హాల్లోకి వచ్చి అని చెప్పి ఫోన్ ఇచ్చి హాల్లోకి వచ్చాను. నా మనసంతా అదోలాగా అయిపోయింది. సహజంగానే సున్నిత మనసుకున్న నేను ఆమె తిరస్కార భావంతో చాలా మదనపడసాగాను. ఆమె పూర్ణతో ఏం మాట్లాడిందో వినాను ఉత్సవం కూడా నాలో చచ్చిపోయింది. ఆమెతో మాట్లాడక పూర్ణ నా దగ్గరికి వచ్చి సోఫాలో నా పక్కన కూర్చోగానే ఆమె ముఖం చూడలేనట్లు తన ఒడిలో తలపెట్టుకుని పడుతున్నాను. ఆమె ఏం మాట్లాడిందో అడగ్గారా అని అడిగింది. నాకు వినాలనే ఉత్సాహం చచ్చిపోయింది. ఏ ఎందుకని అంది పూర్ణ నా జుట్టులోకి వేళ్ళిపోనిచ్చి. ఎందుకో ఆవిడ పద్ధతి నాకు నచ్చలేదు, నా వరకు ఆమెతో నేనేమీ తప్పుగా ప్రవర్తించలేదు, మరి ఆవిడ అలా ఎందుకు మాట్లాడిందో తెలియలేదు అన్నాను అయోమయంగా. పిచ్చి శ్రీవారు అంటూ ఆమె నా ముక్కు పట్టి ఊపుతూ ఇలా అంది పూర్ణ. జలిసి ఆడడానికి సర్వసిద్ధంగా ఉంటే అసూయ, ఈ మధ్య పడిన మీ కథలు ఆవిడ కథలు కంటే ఎక్కువ బాగున్నాయి. ఆవిడ అది భరించలేకపోతుంది. చెప్పానుగా ఆవిడ పక్కా కమర్షియల్ అని, ఆవిడకి మనుషులను బాగా వాడుకోవడం వచ్చు, అవసరం లేక నిర్మోహమాటంగా తీసి పారేయడం కూడా వచ్చును. మీ రచయితకు ఇంతసేపు పొగడ్తలు కావాలి, ఆమె కథలు మీ వరకు మీ పొగడ్తలు ఉంటుంది, మీ కథలకు పనికిమాలిన సూచనలు ఇస్తుంది. పైగాను మీరు ఎప్పుడు ఫోన్ చేసినా గంటల తరపుడే మాట్లాడే ఆవిడ, హఠాత్తుగా మీతో మాట్లాడాల్సిన పని ఏమీ లేదంది అంటే
మీ ఉన్నతిని భరించలేకుండా ఉంటుందని అనుకోవచ్చు. ఆడది మొగాడి దగ్గర మొహం చాటేస్తోందంటే మీ వల్ల తెలియకుండానే నాకు తెలియకుండా ఏమైనా ఆర్థిక సహాయం పొంది ఉండాలి. తన మాటల ప్రభావంలో నేను ఉలిక్కిపడిన విషయం గమనించకుండా వెళ్ళకిల్లా తిరిగాను. అలాంటిది లేదు అన్నాను. నేను ఆమెకు 300 రూపాయలు గిఫ్ట్ ఇచ్చిన విషయం కానీ దాని తాలూకా మనీ ఆమె నాకు బాకీ ఉందని కానీ పూర్ణతో నేను చెప్పలేదు. ఫోన్లండి, ఒకవేళ నిజంగా అలాంటిది ఉన్నా ఈ పొడతో ఆ దరిద్రం వదిలిపోయినట్టే. ఏ ఎందుకని? ఆవిడ నాతో ఏం మాట్లాడిందో తెలుసా? విని మీరు బాధపడను అని నాకు మాట ఇవ్వండి. నిస్సహందంగా ఒట్టేశాను. అనుక్షణము నా రచనల గురించి ఆలోచించే నా భార్య కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. పూర్ణ చెప్పసాగింది, మీ రచనలు నిజానికి ఏమీ బాగుండవట. అలా ఆమె మీతో డైరెక్ట్గా చెప్పలేక ఏవేవో సూచనలు ఇస్తోందట. వాళ్ళ ఆయనకి తన మీద అనుమానమట. ఆ ఊరు పెళ్లికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అతన్ని ఫోన్లో నీకు ఎక్కువయ్యాయి ఏమిటి అని అడిగేతున్నట్ట. అందుకని ఇక మీదట మీ వారిని నాకు ఫోన్ చేయవద్దని చెప్పండి, నాకు చెయ్యాలనిపిస్తే నేనే చేస్తానని చెప్పింది. నేను మ్రాన్ పడిపోయాను. నిజమా అన్నాను. అవునండి, ఆవిడ పక్కా కమర్షియల్ అని మీతో నేను ఆ రోజే అన్నాను కదా. ఆవిడ మీకు ఇక ఫోన్ చెయ్యదు. ఏ పత్రిక పారితోషికం ఇస్తుందో దానికే కథలు పంపుతుందట. కథలు రాయడానికి అవసరమైన కాగితాలు కూడా కొనడం ఆమెకి ఇష్టం ఉండదట. ఆమె భర్త ఆఫీస్ నుంచి తెచ్చిస్తాట. అంతేగా, అందుకే నేను మొదటే చెప్పాను. ఆవిడ కథలు కబుర్లు మాత్రమే సమాజానికి ఉద్ధరించేలా ఉంటాయి తప్ప చేతలకు కాదు. ఆ పైన మీ ఇష్టం. నా కళ్ళు తెరిపించావు పూర్ణ, చాలా థ్యాంక్స్. నాకు తెలియక ఎండమావల వెంట పరిగెత్తాను. ఆవిడ ఇచ్చిన సూచనలు సలహాల కన్నా నీ సూచనలు సలహాలు బాగున్నాయి. నువ్వు నాకు సహాయం చెయ్యాలి అన్నాను. లేచి ఆమె పక్కన కూర్చుంటూను తన చేతిని నా చేతుల్లో తీసుకుంటూ, చెప్పండి. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నా నా మూర్ఖపు ఆలోచనను తొలగించావు. ఇక నుంచి ఏది రాసినా నువ్వే చదివి దాన్ని నువ్వే చెప్పాలి ఎలా ఉందని. మంచి సూచనలు చెయ్యాలి. ఏ భార్యకైనా రచయితగా తన భర్త మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక ఉంటుంది కదా. సద్విమర్శం చేసే భార్య కన్నా మంచిది కోరే వ్యక్తి ఎవరూ ఉండదు అని నాకు అర్థమైంది. నువ్వు ఆ దిశగాను నా రచనావ్యాసంగాన్ని నీ సహకారంతో అందిస్తే నేను త్వరగా మరింత ఉన్నత స్థాయికి ఎదిగే ప్రయత్నం చేస్తాను, సరేనా? మీకు పేరు వస్తే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరుంటారండి? తప్పకుండా నా వంతు సహకారం అందిస్తాను అంది. వెంటనే లేచి డైరీతో ఆమె దగ్గరకు వచ్చి ఆమె చూస్తూ ఉండగానే ఆ కమర్షియల్ రచయిత్రి పేరు ఫోన్ నెంబర్ కనపడకుండా మొత్తం కొట్టిపారేశాను. ఇక నుంచి నేను పూర్ణోదయ అనే పేరుతో కథలు రాస్తాను, నీకు అంగీకారమేనా అని అడిగాడు. అంగీకారమే అంది పూర్ణ మనోహరంగా నవ్వుతాను. ఇదండి కదా, ఎలా ఉందో ఒక చిన్న లైక్ ఇచ్చి చిన్న కామెంట్ పెట్టి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.